హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో కేక్ రెసిపీ తెలుసుకోబోతున్నాం. ఈ కేక్ను మనం గోధుమ పిండితోను అలాగే ఎండు ఖర్జూరాలతో చేసుకుంటున్నాం. మనం గోధుమ పిండి ఎండు ఖర్జూరాలతోని హెల్తీగా కేక్ని తయారు చేసుకుంటున్నాం. ఈ కేక్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే హెల్తీగా కూడా ఉంటాం. దీన్ని మనం పిల్లలకి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. చూసారుగా ఎంత స్పాంజీగా ఉందో. మనం స్పాంజీ అండ్ హెల్తీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో వెళ్ళి చూసేద్దాం. ఎండు ఖర్జూరాలను పిక్కలు తీసి ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలు వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి. ఎండు ఖర్జూరాలు నానబెట్టి ఉంచుకున్న తర్వాత మిక్సీ జార్లో ఖర్జూరాలను వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఖర్జూరాలను వేసుకున్న తర్వాత ఇందులో మనం పంచదారను 2 కప్పులు వేసుకోవాలి. అలాగే 1 కప్ పాలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 గిన్నెలో 4 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1 కప్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం మిక్స్లో 1 కప్ పాలను వేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ను మనం గోధుమ పిండి మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం ఈ బ్యాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి ముద్దలు లేకుండా జాగ్రత్తగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1/2 కప్ కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ అనేది వీడియోలో చూపించే విధంగా ఉండాలి. మరీ పలచగా అయిపోకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొంచెం పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కేక్ బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఇందులో మనం 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలిపి ఉంచుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచి మనం ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి 1 గిన్నె తీసుకొని దాని అడుగు భాగాన 1 పేపర్ వేసుకోవాలి. ఈ విధంగా పేపర్ను రౌండ్గా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పేపర్ మొత్తానికి ఆయిల్ అంటేటట్టు మనం ఆయిల్ను అప్లై చేసుకోవాలి. గిన్నె అంచులకు కూడా ఆయిల్ను అప్లై చేసుకొని పొడి పిండిని చల్లుకోవాలి. మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే దాన్నైనా యూస్ చేయొచ్చు. ఈ విధంగా పిండి వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను ఈ గ్రీస్ చేసుకున్న ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం ఈ గిన్నెలో వేసిన తర్వాత మనం ఈ గిన్నెని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. బాగా ట్యాప్ చేసుకోవడం వల్ల మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి కవర్ అయ్యి కేక్ అనేది ఈవెన్గా ఉంటుంది. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే అవి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్టవ్పై పెట్టి వేడి చేసిన గిన్నెలో మనం ఈ కేక్ బ్యాటర్ను పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఇసుక వేసి 5 నిమిషాలు హై స్పీడ్లో వేడి చేసిన తర్వాత
కేక్ బ్యాటర్ పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఇలా 45 నిమిషాలు బేక్ చేసిన తర్వాత మనం కేక్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఆ స్టిక్ అనేది క్లీన్గా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా కేక్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని బయటకు తీసి మనం ఇది చల్లగా అయిన తర్వాత చాక్తో గిన్నె నుంచి సెపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చాక్తో సెపరేట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక గిన్నెపై తీసుకోవాలి. మనం ఇప్పుడు కేక్ని రివర్స్ చేసుకుందాం. చూసారు కదా మన ఈ ఖర్జూరం కేక్ చాలా స్పాంజీగా తయారైపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో. ఈ కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కేక్ని డెకరేట్ చేసుకుందాం. ఈ కేక్ డెకరేట్ చేయడం కోసం నేను దీనిపైన షుగర్ పౌడర్ను వేసుకున్నాను, అలాగే జెమ్స్ను పెట్టుకున్నాను. ఇలా డెకరేట్ చేసిన తర్వాత మనం ఈ కేక్ని కట్ చేసి తినేయచ్చు. ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.